हाय गाइस, आयुष हियर। ई वीडियो लो मनम पाइथन लो उन्ना डिक्शनरीज गुरिंचि अयिते मात्लाडदाम। सो मनम रियल लाइफ लो डिक्शनरीज नी मनम मीनिंग्स कोसम लेदंटे स्पेलिंग्स कोसम अयिते यूज चेस्तां, बट ई वीडियो लो नेनु मीकु डीटेल गा पाइथन लो उन्ना डिक्शनरीज गुरिंचि अयिते एक्सप्लेन चेस्तानु। सो दानि कोसम मनम कोडिंग एडिटर पाइथन नि अयिते ओपन चेसुकुंदाम। अंड मीरु इप्पटिवरकु ई कंप्लीट प्लेलिस्ट नी एक्सेस चेयकपोते सो एक्सेस चेसुकोंडी। अंड मी फ्रेंड्स के अयिते वीडियोस नी शेर चेस्तू उंडनी, दांतो नाकु मोटिवेशन अयिते वस्तुंदी। सो नेनु इंका एक्कुव वीडियोस अयिते चेयडानिकि ट्राई चेस्तू उंटानु। अंड मीरु इप्पटि वरकु मन चानल नी सब्सक्राइब चेयकपोते सब्सक्राइब अयिते चेसेयंडी। अंड कंप्लीट गा मीरैते प्लेलिस्ट नी ఫస్ట్ నుంచి అయితే చూడండి। సో డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్ ప్లేలిస్ట్ లింక్ అనేది అయితే ఉంటుంది, మీరు ఇక్కడ ప్లే ఆల్ అని కొట్టగానే మీకైతే లైన్ వైస్ అయితే ప్లే అవుతాయి, లేదంటే మీరు ఏదైనా టాపిక్ అయితే మీకు మిస్ అయిపోతూ ఉంటుంది। సో అందుకే మీరైతే ప్లేలిస్ట్ని యాక్సెస్ చేసుకోండి। సో కంప్లీట్ వీడియోస్ అనేవి నేను ఇక్కడే అప్లోడ్ చేస్తానన్నమాట। అండ్ మన పైచామ్ అనేది అయితే ఓపెన్ అయిపోయింది, సో చూడొచ్చు। నిన్నటి వీడియోలో నేను లిస్ట్ గురించి అండ్ టబల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను। సో ఇమ్యూటబుల్ అంటే ఏంటి, మ్యూటబుల్ అంటే ఏంటి అనేది అయితే డీటెయిల్గా అయితే చెప్పాను। సో ఈరోజు మనం ఇది మనకి ట్యుటోరియల్ 10 కాబట్టి నేను 10th ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా। సో అదేవిధంగా సేమ్ రైట్ క్లిక్ న్యూ అండ్ పైథాన్ ఫైల్। సో ఇది మనకి ట్యుటోరియల్ 10 కాబట్టి ట్యుటోరియల్ 10 అనేది ఇస్తున్నాను। ఎంటర్ కొట్టగానే మనకైతే ఫైల్ క్రియేట్ అయిపోతుంది। అండ్ నేను ఇక్కడ డి అనేది తీసుకుంటున్నా, సో డిక్షనరీని యూస్ చేస్తాను కాబట్టి డి ఈజ్ ఈక్వల్స్ అని చెప్పి ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే యూస్ చేస్తాను। సో ఫ్లవర్ బ్రాకెట్స్ని మనం డిక్షనరీస్లో అయితే యూస్ చేస్తాం। సో ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఉన్న కంటెంట్ డిక్షనరీ కింద అయితే వస్తుంది। సో నిన్నటి వీడియోలో నేను లిస్ట్ని యూస్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ అని చెప్పాను, టపుల్ని యూస్ చేయాలంటే పారాంథసిస్ అని చెప్పాను। సో మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు దీన్ని అయితే ప్రింట్ చేయండి। సో ప్రింట్ టైప్ ఆఫ్ డి అని చెప్పేసి టైప్ ఆఫ్ డి। సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుందంటే టపుల్ అనేది అయితే ప్రింట్ అవుతుంది, బికాస్ మనం పారాంథసిస్ అయితే యూస్ చేసాం। సో చూడొచ్చు మనకైతే టపుల్ అనేది అయితే ప్రింట్ అయింది। అండ్ అదేవిధంగా మనం స్క్వేర్ బ్రాకెట్స్ని యూస్ చేస్తే మనకి లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది। సో ఇగోండి లిస్ట్ అనేది ప్రింట్ అయింది। అండ్ అదేవిధంగా మనం ఫ్లవర్ బ్రాకెట్స్ని యూస్ చేస్తే మనకి డిక్షనరీ అనేది ప్రింట్ అవుతుంది, సో డిక్ట్। ఈ విధంగా మనమైతే టైప్ని తెలుసుకోవచ్చు। అండ్ మనం దీని లోపల కంటెంట్ ఏ విధంగా రాస్తామంటే ఫస్ట్ మనం డబల్ కోట్స్ ఇవ్వాలి। సో డబల్ కోట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను బాయ్ రాస్తున్నా। అండ్ అదేవిధంగా మళ్ళీ కాలన్ పెట్టి మళ్ళీ డబల్ కోట్స్ ఇవ్వాలి। సో ఇలా అయితే నేను ఇచ్చాను। సో ఇది ఒక కంప్లీట్ ఎలిమెంట్ అనమాట। అండ్ దాని తర్వాత ఇంకోటి రాయాలంటే మళ్ళీ సేమ్ కామా పెట్టాలి, మళ్ళీ ఇంకేదైనా రాయాలనుకుంటే బాయ్ వన్ అని చెప్పేస్తున్నాను। సో మళ్ళీ సేమ్ కాలం పెట్టి ఇలా అయితే ఇస్తున్నా, ఓకే। అండ్ అదేవిధంగా ఇంకా ఏదైనా రాయాలంటే మళ్ళీ సేమ్ బాయ్ 3 రాస్తున్నాను, కాలన్ మళ్ళీ డబల్ కోట్స్. సో ఈ విధంగా మనమైతే ఒక డిక్షనరీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు। అండ్ ఇప్పుడు నేను డీని ప్రింట్ చేస్తే మనకి కంప్లీట్ డిక్షనరీ అనేది ప్రింట్ అవుతుంది। సో రన్ డీ అయితే నేను చేశాను, సో చూడొచ్చు బాయ్ ఆయుష్, బాయ్ 1 సాయి, అండ్ బాయ్ 2 ఇద్దాం 2, ఓకే, బాయ్ 2 దినేష్. సో ఈ విధంగా మనమైతే డిక్షనరీస్ని యూజ్ చేయొచ్చు। అండ్ ఇంకా నేను డిక్షనరీస్ గురించి డెప్త్గా అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను, దానిలో ఉన్న ఫంక్షన్స్ని కూడా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే మనం ఇంకో డిక్షనరీని అయితే ప్రిపేర్ చేద్దాం। సో దానికన్నా ముందు దీన్ని అయితే నేను కామెంట్ అవుట్ చేస్తున్నాను, సో బికాస్ మీకు కోడ్ అనేది ఇస్తాను నేను, మీరు వాటిని అయితే అన్కామెంట్ చేసేసి మీరైతే ట్రై చేయండి। అండ్ నేను ఇంకో డిక్షనరీ అయితే రాస్తున్నా, సో D1 అనేది ఇంకో డిక్షనరీ నాది, మళ్ళీ సేమ్ ఈజ్ ఈక్వల్స్ టు పెట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ని అయితే యూస్ చేశాను। అండ్ నేను ఇక్కడ ఏ విధంగా ఒక డిక్షనరీ రెడీ చేస్తా అంటే ఫ్రూట్స్ అండ్ దేర్ లొకేషన్స్ అనమాట। సో ఏ ఫ్రూట్ ఏ లొకేషన్ నుంచి వచ్చింది అన్నదైతే డిక్షనరీ నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను। సో ఫస్ట్
మ్యాంగో అనేది రాస్తున్నాం, మళ్ళీ కాలన్ ఏపీ. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ కామా పెడుతున్నా, బనానా కాలన్ కర్ణాటక. అండ్ అదేవిధంగా లిచి ఈజ్ ఫ్రమ్ అస్సాం, సో అస్సాంలో ఇది ఒక ఫ్రూట్ అన్నమాట. అండ్ అదేవిధంగా ఆరెంజ్ మహారాష్ట్ర. సో ఈ విధంగా అయితే మనమైతే డిక్షనరీస్ని ప్రిపేర్ చేయొచ్చు. అండ్ మళ్ళీ సేమ్ నేను దీన్ని అయితే ప్రింట్ చేస్తే అఫ్ కోర్స్ నాకు డిక్షనరీయే ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ D1 అనేది రాశాను. సో ఎప్పుడైతే రన్ చేస్తానో నాకు కంప్లీట్ డిక్షనరీ అనేది అయితే ప్రింట్ అయింది. అండ్ మళ్ళీ దీనిలో ఉన్న సింగిల్స్ కూడా మనమైతే ప్రింట్ చేయొచ్చు. సో దానికోసం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి డబల్ కోట్స్ యూస్ చేయాలి. సో ఇలాగ మనం రాస్తే మనకి మ్యాంగో అయితే ప్రింట్ అవుతుంది, చూడచ్చు ఏపీ. సో ఈ విధంగా మనం ఒక్కొక్క దాన్ని కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ మీకు తెలియవలసిన విషయం ఏంటంటే, సో ఇక్కడ ఉన్నవి కేస్ సెన్సిటివ్ అన్నమాట. సో ఇక్కడ మీరు స్మాల్ ఎం రాస్తే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. సో 101% డెఫినెట్గా మీకు ఎర్రర్ వస్తుంది. సో ఇది ఒక కేస్ సెన్సిటివ్. సో దానికోసం మీరైతే కొంచెం జాగ్రత్తగా అయితే రాస్తూ ఉండండి ప్రోగ్రామ్స్ని. సో మళ్ళీ మనకైతే ఇలా అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత మాట్లాడినట్టయితే మనం ఇక్కడ డిక్షనరీని అయితే రెడీ చేసాం. ఇలా కాకుండా మనం డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీని కూడా మనమైతే రెడీ చేయొచ్చు. సో దానికోసం నేను ఇక్కడ ఇలా మళ్ళీ కామా పెడుతున్నా. సో ఇక్కడ డిఫరెంట్గా అయితే ట్రై చేద్దాం. సో మళ్ళీ సేమ్ ఇక్కడ నేను ఫుడ్ అనేది ఒకటి రాస్తున్నా. సో మళ్ళీ కాలన్ పెడుతున్నా. అండ్ దీని లోపల మనమైతే డిక్షనరీస్ని ఎలా, సో మళ్ళీ డబుల్ కోట్స్ ఫుడ్ బిర్యానీ. అండ్ ఇది ఇక్కడ హైదరాబాద్లో ఫేమస్ కాబట్టి HYD అని మనం రాద్దాం. ఓకే, అండ్ ఈ విధంగా మనం ఒక డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీస్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మళ్ళీ దీనిలో మళ్ళీ మనం ఇలా రాసుకోవచ్చు చోలే భటూరే. అండ్ మళ్ళీ సేమ్ కాలన్ పెట్టి ఇది నార్త్ ఇండియా ఫుడ్. సో ఈ విధంగా మనమైతే యూజ్ చేయొచ్చు. సో దీన్ని నేను ఇలా చేస్తున్నా, లేదంటే దీన్ని అయితే నేను కిందకు తెప్పించేస్తాను. అండ్ ఓకే, ఇలా అయితే మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. సో చూడొచ్చు ఇది ఒక డిక్షనరీ, అండ్ దీని లోపల ఇది ఇంకో డిక్షనరీ. సో డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీని అయితే మనం ఈ విధంగా చేస్తాం. సో నేను ఇక్కడ ఫుడ్ అనేది ఇస్తే మనకి ఈ డిక్షనరీ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను రన్ చేస్తానో చూడొచ్చు ఈ డిక్షనరీ మనకు ప్రింట్ అయింది, బిర్యానీ HYD అండ్ చోలే భటూరే నార్త్ ఇండియా. సో ఈ విధంగా మనకైతే ప్రింట్ అయింది. అండ్ అలా కాకుండా మనం దీని లోపల కూడా మనం ఒక్కొక్క దాని డేటా ఫెచ్ చేయాలంటే అలా కూడా మనం చేయొచ్చు. సో దానికోసం ఇలా అయితే మనం రాస్తాం. సో మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ డబల్ కోట్స్. సో బిర్యానీ అయితే నేను ఇలా ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో చూడొచ్చు HYD. సో ఈ విధంగా మనం ఒక డిక్షనరీని తయారు చేయొచ్చు, అండ్ డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీ తయారు చేయొచ్చు. అండ్ దానిలో ఉన్న డేటాస్ని ఏ విధంగా ఫెచ్ చేయొచ్చు అన్నది అయితే మీకు ఇంతవరకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే ఇక్కడ మనం డెల్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. సో డిలీట్ అన్ ఎలిమెంట్. సో ఏదైనా ఒక డేటాని డిలీట్ చేయాలంటే మనం డెల్ ఫంక్షన్ అయితే మనం యూజ్ చేస్తాం. సో దాన్ని ఇలా రాయొచ్చు డెల్ D1. సో దేన్ని అయితే మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టి మనం రాయాల్సి ఉంటుంది అండ్ డబుల్ కోట్స్. సో ఇక్కడ మ్యాంగో అయితే నేను డిలీట్ చేసేస్తున్నా. సో ఇక్కడ మ్యాంగో అనేది మరైతే మనకి కనబడకూడదు. సో చూడొచ్చు మనకి మ్యాంగో అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం డెల్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం డిక్షనరీలో. అండ్ అదేవిధంగా ఇంకా మనం ఫంక్షనాలిటీస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకి కాపీ అనే ఫంక్షన్ ఒకటి ఉంటుంది. సో D1.copy అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఇది దేనికోసం యూజ్ అవుతుందంటే టు కాపీ అన్ ఎలిమెంట్. సో దీన్ని అయితే రన్ చేస్తున్నా. సో చూడొచ్చు నార్మల్గానే ప్రింట్ అయింది, బట్
మనం ఇది ఈ ఎలా యూజ్ చేయకుండా ఇంకో డిఫరెంట్ వేలో యూజ్ చేస్తే మీకైతే తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను డీ టూని D1 అయితే నేను రిప్లేస్ చేస్తాను. సో ఈ విధంగా మనం ఇక్కడ D2 అనేది ఒక పాయింటర్ అండ్ D1 అనేది ఒక పాయింటర్. ఇది ఒక డిక్షనరీ మాత్రం కాదు, ఇది ఒక పాయింటర్ అండ్ ఇది ఒక పాయింటర్. సో మనం ఏం చేసామంటే D2ని D1తో రీప్లేస్ చేసాం. అంటే దీనిలో ఉన్న డేటా అనేది దానిలోకి అయితే వస్తుంది. అండ్ సపోజ్ ఇప్పుడు మనం D2లో ఒక ఎలిమెంట్ డిలీట్ చేస్తే అది D1లో కూడా డిలీట్ అయితే అయిపోతుంది. సపోజ్ నేను ఇక్కడ D2 = D1 అయితే రాశాను. సో డెల్ D2 అని చెప్పేసి నేను ఇలా బనానా అయితే రాస్తున్నాను, బనానా. అండ్ ఇప్పుడు నేను D2ని ప్రింట్ చేస్తే, నేను ఇప్పుడు D2ని ప్రింట్ చేస్తే నాకైతే బనానా రాదు, బనానా అనేది మనకైతే మిస్ అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు D1ని కూడా నేను ప్రింట్ చేస్తే మనకైతే బనానా మిస్ అయిపోతుంది. సో చూడొచ్చు మనకి ఈ 2 కేసెస్లో కూడా బనానా మిస్ అయిపోతుంది. సో ఈ టైంలో మనకైతే కాపీ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో దాన్ని ఏ విధంగా చేస్తామంటే D1.copy అనేది అయితే రాస్తాం అండ్ కాపీ అని చెప్పేసి ఇలా అయితే ఉంచుతాం. సో ఇప్పుడేమవుతుందంటే మనకి D1లో ఆ ఎలిమెంట్ అనేది ఉండిపోతుంది, బట్ D2లో అయితే అది డిలీట్ అయిపోతుంది. ఓకే, చూడొచ్చు D2లో అయితే అది డిలీట్ అయిపోతుంది. సో మీకు ఇది కాపీ అన్న ఫంక్షన్ అర్థమవుతే ఒకసారి వీడియోని అయితే బ్యాక్ చేసి మళ్ళీ చూడండి, మీకైతే డీటెయిల్గా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ మళ్ళీ చెప్తాను, D2 అనేది ఒక పాయింటర్, D1 అనేది ఒక పాయింటర్. ఇది D2 అండ్ D1 అనేది డిక్షనరీస్ అయితే కాదు. సో మనం కాపీ ఫంక్షన్ అనేది ఈ విధంగా అయితే యూజ్ చేస్తాం. అండ్ దాని తర్వాత మాట్లాడినట్లయితే దానికన్నా ముందు నేను దీన్ని అయితే కామెంట్ అవుట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ D1.getMango అయితే నేను ఇస్తున్నా. ఇక్కడ ఏమవుతుందో మీరు చూడొచ్చు. సో నేను ఎప్పుడైతే రన్ చేస్తానో ఇలా ఏపీ అనేది అయితే వస్తుంది. సో ఈ విధంగా కూడా మనం ఒక్కొక్క ఎలిమెంట్స్ని అయితే ప్రింట్ చేయొచ్చు. సో మనం ఈ విధంగా ఒక్కొక్క ఎలిమెంట్స్ని ప్రింట్ చేయొచ్చు, లేదంటే ఈ విధంగా అయినా మనం ఒక్కొక్క ఎలిమెంట్స్ని అయితే ప్రింట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనం ఏదైనా ఎలిమెంట్ని అప్డేట్ చేయాలంటే మనం అప్డేట్ కూడా ఇలానే చేస్తాం, ప్రింట్ D1.update. అప్డేట్లో మనం ఏ విధంగా చేస్తామంటే మనం ఈ బ్రాకెట్స్ అయితే వాడాల్సి ఉంటుంది, ఫ్లవర్ బ్రాకెట్స్ అండ్ మళ్ళీ డబుల్ కోట్స్. దేంతో అప్డేట్ చేయాలనుకుంటున్నాము దాంతో అయితే అప్డేట్ చేస్తాం. సో నేను నేమ్ అయితే జస్ట్ రాస్తున్నాను. సో ఇలా అండ్ అదేవిధంగా ఇలా అయితే నేమ్ అయితే రాసా. సో దీన్ని ఇప్పుడు మనం రన్ చేస్తే మనకైతే ఏం అప్డేట్ వస్తుందో చూడొచ్చు. నన్ అనేది వచ్చింది. నన్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ మళ్ళీ ప్రింట్ చేయాలన్నమాట D1ని. సో దానికోసం ప్రింట్ D1. సో ఇప్పుడైతే మనకి ఆ ఎలిమెంట్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో చూడొచ్చు ఈ ఎండ్లో మనకి ఇలా ఎలిమెంట్ అనేది అప్డేట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఎలిమెంట్ని అయితే అప్డేట్ చేయొచ్చు ఇన్ ద డిక్షనరీ. అండ్ అదేవిధంగా మనం కీస్ అండ్ ఐటమ్స్ని కూడా ఫెచ్ చేయొచ్చు. సో కీస్ అండ్ ఐటమ్స్ని ఏ విధంగా ఫెచ్ చేస్తాను కూడా చెప్తాను. సో దానికోసం మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ వాడదాం, ప్రింట్ D1.keys. సో కీస్ అయితే ప్రింట్ అవుతాయి ఇక్కడ. సో దీన్ని అయితే రన్ చేస్తున్నా. సో చూడొచ్చు మ్యాంగో, బనానా, లిచి, ఆరెంజ్, ఫుడ్ అనేది కీస్ మాత్రమే. సో మ్యాంగో అనేది కీ, బనానా అనేది ఒక కీ, లిచి అనేది ఒక కీ, ఆరెంజ్ అనేది ఒక కీ. సో ఈ విధంగా మనకి కీస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. అండ్ అదేవిధంగా మనం ఐటమ్స్ని ప్రింట్ చేయాలంటే మనం ఐటమ్స్ అయితే రాయాల్సి ఉంటుంది, D1.items. సో ఇప్పుడు మనకి అందులో ఉన్న ఐటమ్స్ అయితే ప్రింట్ అవుతాయి. సో చూడొచ్చు ఇక్కడ మనకి ఐటమ్స్ అనేవి అయితే ప్రింట్ అయ్యాయి. ఇక్కడ చూడొచ్చు మ్యాంగో, ఏపీ, బనానా, కర్ణాటక అని చెప్పేసి మనకి ఐటమ్స్ అనేవి అయితే ప్రింట్ అయ్యాయి. సో ఈ విధంగా మనమైతే డిక్షనరీస్ని అయితే యూజ్ చేయొచ్చు ఇన్ పైథాన్. అండ్ మీకు ఇంకా ఏమైనా డిక్షనరీస్లో డౌట్ ఉంటే మీరు జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి డిక్షనరీ ఫంక్షనాలిటీస్
ఇన్ పైథాన్. సో మీకు ఇంకా డిక్షనరీ ఫంక్షనాలిటీస్ అయితే ఉంటాయి, సో ఫ్రామ్ కీస్, గెట్ కీస్, ఐటమ్స్ అని చెప్పి. బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ది కేసెస్లో ఇవే యూస్ అవుతాయి, అండ్ ఇవి నేను ఇంకా అడ్వాన్స్ లెవెల్లో కూడా అయితే మీకు చెప్పేశాను. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను డిక్షనరీస్ గురించి. అండ్ మీరు ఇప్పటి వరకు ఈ ప్లేలిస్ట్ని యాక్సెస్ చేయకపోతే యాక్సెస్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.